సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో అమ్మకుతో బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఐదు ఆరు అమ్మకులు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ కారం, చిటికెడు వంట సోడా, కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి మరీ పలచగా కాకుండా పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. స్టవ్ పై పాన్ పెట్టి వేయించడానికి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వామ్మకుల్ని ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోండి. మిర్చితో కానీ అరటికాయతో కానీ బజ్జీ ఎలా వేసుకుంటామో అలాగే వామ్మకుతో కూడా వేసుకోవాలి. బజ్జీ రెండు వైపులు వేగే విధంగా ఒకసారి బాగా తిప్పండి. బజ్జీ రెండు వైపులు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత టేస్టీగా ఉండే వామాకు బజ్జీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.